ఆయన కష్టం, ఆయన తపన, ఆయన నడక ఇవన్నీ కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంతగా కలిసి వచ్చాయి అంటే ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కించే వరకు నిద్రపోలేదు. ఆయన ప్రధానంగా ఆయన ఎంత కష్టపడ్డారో మనం చూసాం, ఆయన ఎంత దూరం పాదయాత్ర చేశారో మనం చూసాం. మొత్తానికి ఆయన అనుకున్న లక్ష్యం అయితే సాధించారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి అనే ఆయన లక్ష్యం నెరవేరింది, ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అని ప్రజలను కోరిన కోరిక ఏదైతే ఉందో ప్రజలు తీర్చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలక వ్యక్తిగా, అంటే అందరూ ఇప్పటివరకు ముఖ్యమంత్రులుగా పరిపాలించడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారు అతి భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రిగా ఆ స్థానం సంపాదించుకోవడం వేరు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అయితే ఇప్పుడు ప్రధానంగా దేశ రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి భవిష్యత్తులో జరగబోతున్న చాలా కీలక పరిణామాలే ఎందుకు నిదర్శనం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది ఏంటి అంటే కనుక ఎందుకు అంటే ఇక్కడ ఇంకా వేరే నాయకుల్ని తెలుగుదేశం పార్టీని దీని అంతా పోల్చుకోవడం ఈ విషయం ఇక్కడ పక్కన పెట్టేస్తే కనుక జగన్ కష్టాన్ని నమ్ముకొని 5 ఏళ్ల పాటు రాజకీయంతోనే తాను కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం ఏదైతే ఉందో ఆయన దాన్ని సాధించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్కి ఎంత అపరిమితమైన జనాదరణ ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా దోతుంది. అదే బంపర్ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో బలమైన నేతగా ఉండడం, అంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జగన్ చక్రం చాలా గిరగిరగిర తిరుగుతుంది. ఇదే టైంలో ఇప్పుడు జాతీయ చక్రాలను కూడా ఆయన తిప్పబోతున్నారా, జాతీయ రాజకీయాల్లో కూడా ఇప్పుడు జగన్నాథ రథచక్రం తిరగబోతుందా అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఎందుకు అంటే అది కూడా ఎంతో కాలం లేదంట, అతి తొందరలోనే అంటే ఏప్రిల్ నుంచే మొదలు కాబోతుంది అనేది. ఇక్కడ ఏప్రిల్ నుంచి ఎందుకు అవుతుంది అంటే ఏప్రిల్లో ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్లు వైసీపీ గెలుచుకోబోతుంది. ఇదే టైంలో మొత్తం 6 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వస్తాయి ఆ 4తో కలిపి. ఇక ఇదే కనుక పూర్తయిన తర్వాత 2022 నాటికి మరో 4, 2024 నాటికి మరో 4 సీట్లు జగన్ పరం అవుతాయి. అంటే టోటల్గా 2024 ఏప్రిల్ నెల అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు 12 మంది ఎంపీలతో జగన్ పెద్దల సభలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా నిలుస్తోంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ సమయానికి ఏ ప్రాంతీయ పార్టీకి అన్ని సీట్లు ఉండవు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశాలన్నీ కూడా అప్పుడు ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే గనక మరోమారు ఏపీకి సీఎం అవడం ఖాయం. అదే టైంలో జాతీయ స్థాయిలో కూడా తన బలాన్ని పెంచుకుంటూ పోతే మరో 4 ఏళ్లలో మారుతున్న దేశ రాజకీయ ముఖ చిత్రంలో జగన్ ఒక ఊహించని అంటే అజేయమైన నూతన నేతగా అవతరిస్తారు అని చెప్పి రాజకీయ పండితులు ప్రధానంగా ఇక్కడ కీలకంగా చెప్తున్నారు. అంటే జగన్ గారికి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆయన వయసు. ఆయన ఇప్పుడు కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరో 4 ఏళ్లకు ఆయన 50+ చేరువవుతారు. కాబట్టి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా మరో 5-6 ఏళ్లలో రిటైర్ కాక తప్పని పరిస్థితి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే లేదంటే ఆయనకి ఇష్టమైతే ఢిల్లీ పాలిటిక్స్లో కూడా కీలక చక్రం తిప్పచ్చు, ఢిల్లీ పాలిటిక్స్ను కూడా ప్రభావితం చేయొచ్చు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సమయం ఆసన్నమైంది, ఏప్రిల్ నుంచే అది మొదలవుతుంది. దశల వారీగా ఒక కీలక స్థానం సంపాదించుకోబోతారు పెద్దల సభలో. ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీ, అతి ఎక్కువ స్థానాలు దక్కించుకున్న ప్రాంతీయ పార్టీగా కూడా వైసీపీ చరిత్ర సృష్టించబోతుంది. చూద్దాం ఇవన్నీ పరిణామాల వెనక ఏం చేస్తారు, జగన్ గారు అప్పుడు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.